फोन करके दिन मुझे घर की पाट वाका रूम विषया माला जी अलागे मा नायकुलु मोबिल गारु स्थानिक एमपीटीसी गा कोन्नि विषयालु माट्लाडडं जरिगिंदि दांतो पाटु मेंबर्स रावडं जरिगिंदि आफीसर्स एंडियो गारु एमआरओ गारु रावडं जरिगिंदि वारिकि धन्यवादालु तेलियजेस्तुन्नानु अलागे मा सीनियर नायकुलु संपत् गारु मन सहायकुडि गारु रावडं जरिगिंदि अलागे इक्कड उन्न स्टाफ अंदरू कूडा सिस्टर्स अंदरू रावडं टेक्निकल स्टाफ अंदरू रावडं जरिगिंदि वारंदरू कलिसि अभिनंदनलु तेलियजेस्तुन्नानु జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ అలాగే ఏరియా హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా చాలా అభివృద్ధి జరుగుతున్నాయి. ఉదాహరణకి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత వాకాడులో 5 కోట్ల 10 లక్షలతో ఆధునికరమైన పరికరాలు కానివ్వండి, అలాగే వార్డు కానివ్వండి, అక్కడ అన్ని విధాలు కూడా అక్కడ ఏర్పాటు జరుగుతుంది. మరో డాక్టర్ గారు చెప్పిన ప్రకారం చూస్తే మరో ఒక 3 నెలల లోపల ప్రజలకు అంకితం చేయవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే మేమంతా కోరిన తర్వాత కోటలో కూడా దాదాపు 3 కోట్లతో ఇక్కడ ఒక ఆధునికరమైన హాస్పిటల్ బిల్డింగ్స్ పరికరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కొన్ని ఒకసారి నేను చేయడం జరిగింది. అది కూడా అతి త్వరలో ప్రజలకు మేము అంకితం చేస్తాము అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాం. తర్వాత ఏరియా హాస్పిటల్ కూడా ముఖ్యమంత్రి గారు 21 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 21 కోట్లతో అక్కడ బిల్డింగ్లు కూడా తయారైపోతుంది. దాంతోపాటు అక్కడ ఆక్సిజన్ సప్లై కొరకు అని చెప్పేసి వాకాడులో 20 లక్షలు అలాగే కోటలో కూడా 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు, కోవిడ్లో చాలా ఇబ్బంది పడ్డారు కనుక అక్కడ ఆక్సిజన్ కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 1 కోటి 10 లక్షలు ఏరియా హాస్పిటల్ గూడూరులో, 20 లక్షలు నాకు తెలిసినంత వరకు కోట, మరో 20 లక్షలు వాకౌట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కనుక వారు ముఖ్యమంత్రి గారు ఎంత వరకు సూక్ష్మంగా ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా చింతవరంలో ఇచ్చారు, మాకు మల్లంలో ఇచ్చారు, నాడు నేడు కింద అన్ని కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అభివృద్ధి అవుతున్నాయి. తర్వాత పెద్ద దాదాపు అన్నీ చూస్తుంటే దాదాపు 35 కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమ పథకాలు కూడా చక్కగా పెట్టుకుంటూ అలాగే హాస్పిటల్ను కూడా అభివృద్ధి చేయడం అన్నది చాలా ప్రశంసనీయమని చెప్పి నేను తెలియజేస్తుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మేము వచ్చిన తర్వాత పార్టీలోకి మన అధికారంలోకి ఇక్కడ పోయినసారి మన మెడికల్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ బ్లడ్ బ్యాంక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఇక్కడ వచ్చి ఏర్పాటు అయిపోయి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నారు. వాకాళ్ళలాగా ఉంది, అలాగే కోటలో ఉంది, గూడూరులో కూడా ఉంది. ఆ తర్వాత ఏది ముఖ్యమైనవో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకి ఓ పాజిటివ్ కానివ్వండి, బి పాజిటివ్ అని దాన్ని చెప్పింది అది, అలాగే అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఎన్ఎస్ కిట్స్ కూడా ఇక్కడ ఉండడం వల్ల, వాకౌట్లో ఉండడం వల్ల చాలామంది చాలా ఆపరేషన్ కూడా ఇక్కడ చేస్తున్నారు. నాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ గత కొద్ది నెలలుగా చేసినవన్నీ కూడా ఆపరేషన్ నేను ప్రజలకు తెలియచేయాలని చెప్పి అనుకుంటున్నాను. ట్యూబెక్టమీ మహిళలకి బిడ్డలు పుట్టుకోకుండా ఉండడానికి వారికి ఇష్టమైతే ఆపరేషన్ చేసుకోవడానికి వాకాడులో 50 చేయడం జరిగింది. కోటలో 128 చేయడం జరిగింది. తర్వాత ప్రసవం మాత్రం చూస్తే వాకాడులో 15, తర్వాత కోటలో 10, తర్వాత భగవంతుని దయ వల్ల లేదా డాక్టర్ శ్రద్ధతో ఇక్కడున్న పరికరాలు కానివ్వండి, ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ లేకుండా చక్కగా ట్యూబెక్టమీలు అలాగే డెలివరీస్ కూడా చక్కగా జరిగాయి అని చెప్పి తెలియజేస్తూ ప్రజలు కూడా ముందుకు రండి. చాలా శుభ్రంగా ఉన్నాయి హాస్పిటల్స్ ఇప్పుడు. వాకాడులో నేను చాలాసార్లు వెళ్ళడం జరిగింది, కోట కూడా ఎంతో శుభ్రంగా ఉంచారు. ఒకవైపు అధికారులకు డాక్టర్స్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా
ఆరోగ్య విషయం ప్రజలను కాపాడుకోవడానికి ఇవన్నీ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత సిజేరియన్ కూడా మహిళలకి చేయడానికి వాకాడ్లో 4 చేశారు ఈ గత ఒక నెలగా. అంతకు తర్వాత మేజర్ సర్జరీస్ ఏమో 2 చేశారు వాకాడు. అలాగే కోటలో సిజేరియన్ 5 చేశారు, మేజర్ సర్జరీస్ 5 చేశారు. మేజర్ సర్జరీస్ చాలా వరకు పెద్దవి చేస్తున్నారు. ఉదాహరణకి లివర్లో అంటే పెద్ద హాస్పిటల్లో ఏ విధంగా చేస్తారో అదే విధంగా అప్సిస్ కంటే లివర్ కనుక ఏమన్నా పాడైపోయినట్టుంటే అక్కడ బాడీ మీద ఏమి ఆపరేషన్ చేయకో సర్జరీస్ 5 చేశారు. మేజర్ సర్జరీస్ చాలా వరకు పెద్దవి చేస్తున్నారు. ఉదాహరణకి లివర్లో అంటే పెద్ద హాస్పిటల్లో ఏ విధంగా చేస్తారో అదే విధంగా అప్సిస్ కంటే లివర్ కనుక ఏమన్నా పాడైపోయినట్టుంటే అక్కడ బాడీ మీద ఏమి ఆపరేషన్ చేయకోకుండా సో అది ఆ మెడిసిన్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమంటారు నాన్న డాక్టర్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ గైడెడ్తో చక్కగా ఆపరేషన్ బయటికి కనిపించుకోకుండా ఏమి కోతలు లేకుండా శరీరం మీద చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు చక్కగా అందుబాటులో ఉన్నాయి కనుక ప్రజలందరూ నేను చేతులు జోడించుకోరేది ఏమిటంటే దయచేసి మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులన్నీ పాడు చేసుకుని అప్పులు తీసి పాడేయకంటే కూడా మా హాస్పిటల్స్ ఎంతో బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉదాహరణకి అక్కడ హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ హాస్పిటల్ కానివ్వండి ఎంతో నీట్గా ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా లేదా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా బాగున్నాయని చెప్పి నేను తెలియజేస్తూ వారికి నేను మనస్ఫూర్తిగా నేను అభివందులు తెలియజేస్తున్నాను. ఇలాగే తర్వాత కొన్ని చోట్ల హైడ్రోసిల్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు, హిస్టెక్టమీ కూడా చేస్తున్నారు. ఏమన్నా హిస్టెక్టమీ హైడ్రోసిలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. దాంతోపాటు కొన్ని సమస్యలు కూడా వారు చెప్పడం జరిగింది. ఇద్దరు మెడికల్ సూపరింటెండెంట్స్ కూడా వారికి డ్యూటీ వారికి నేను హామీ ఇస్తున్నాను. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దయచేసి అవన్నీ మేము పూర్తి చేస్తాము. నేను వెంటనే డాక్టర్ గారితో మాట్లాడతాను. తర్వాత వాకాడులో డెవలప్మెంట్ సొసైటీకి కావాల్సిన నిధులు ఉన్నప్పుడు కూడా కోటలో లేవని చెప్పి డాక్టర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను ప్రయత్నం చేశాను, అక్కడ కమిషనర్ గారు దొరకలేదు, అది కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత అన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ పోయినసారి మేము ఏమైతే కోరామో అవన్నీ కూడా కోట సర్పంచ్ వాళ్ళు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది, పరిశుభ్రం చేయడం జరిగింది. దాంతోపాటు లైట్స్ కూడా ఇక్కడ హాస్పిటల్ రావడానికి అది కూడా ఏర్పాటు చేశారు కనుక సర్పంచ్ గారికి కూడా కోట సర్పంచ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత ఇక్కడ మార్చి లేదని చెప్పి చెప్పడం జరిగింది డాక్టర్ గారు కోటలో. సో అది కూడా చాలా అవసరం కనుక మా వంతు మేము చేస్తాము. ఇంకా బ్లడ్ బ్యాంక్ అది కూడా అభివృద్ధి చేయమని చెప్పి మేము కోరుకుంటూ ఇవి ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా మెంబర్స్ ఇక్కడ ఎవరెవరికి వచ్చారు సీనియర్ గారు సీనియర్స్ చంద్రయ్య గారు నానా మీ పేరు నానా షబీనా బేగం గారు సాయి కృష్ణ గారికి మిగిలిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ ఇంజో గారికి ఎంఆర్ఓ గారికి కోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అభివృద్ధి కమ్యూనికేటింగ్ మన డాక్టర్ గారి మహామన్ గారు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే ప్రసాద్ సార్ గారు అలాగే మన ఎండిఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు అలాగే మా నాయకులు రమణన్న గారు సంపత్ రెడ్డి గారు సాయి రెడ్డి గారు అలాగే అభివృద్ధి కమిటీ మెంబర్లు సాయి అలాగే అక్క వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగే అన్ని కార్యక్రమాల నుంచి కూడా డాక్టర్ గారు ఇష్టంగా విపులీకరించి చెప్పారు. ఇక్కడ ప్రజలందరికీ తెలియని చాలా రోగాల గురించి కూడా ఇక్కడ చికిత్స జరుగుతూ ఉన్నది. ఆయన చెప్పినట్టు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో జరిగే విధంగా ఒక కిడ్నీ లివర్ లివర్ యాప్సెస్ ఏదైనా పుండ్లు ఏదైనా చెడ్డ ఏదన్నా కూడా తీసేసే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. ఇది చాలా మందికి తెలియదు. అలాగే ఇక్కడ చాలా ఆపరేషన్లు కూడా చేస్తున్నారు మన డాక్టర్ గారు. ఈ విషయం కూడా మూడు మండలాల ప్రజలందరూ కూడా గుర్తెరిగి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే మన హాస్పిటల్కి వచ్చి చికిత్స చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇందాక మన కమిటీ అభివృద్ధి కమిటీ మెంబర్లు కూడా డాక్టర్ల కొరత ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు తీసుకొని పోయి పెద్ద ఆఫీసుల దగ్గర తీసుకొని పోయి ఆ సమస్యను కూడా క్లియర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే పోయినసారి కమిటీ మీటింగ్లో
బయట అప్రోచ్ రోడ్డుకి లైటింగ్ లేదని చెప్పి, తర్వాత వచ్చి చెత్త ఉంది ఒకటి కావాలని చెప్పి ఇంకో రెండు మూడు సమస్యలు చెప్తే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మన పంచాయతీ అధికారులకి, మన సర్పంచ్ గారికి, మన ఎండిఓ గారికి వాళ్ళందరూ దృష్టికి తీసుకుని పోతే మీటింగ్ జరిగిన రెండు మూడు రోజుల్లోనే ఆ పనులన్నీ కూడా క్లియర్గా చేసి పెట్టారని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా ప్రజలందరూ కూడా మన హాస్పిటల్లో ఉండే గొప్ప సదుపాయాలన్నింటినీ కూడా వినియోగించుకొని జగనన్న ఆశయంతో పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆయన ఆశయాన్ని మనం అందరం కూడా పుణికి పుచ్చుకొని జాగ్రత్తగా ఉండి వాళ్ళ సేవల్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ